వరిలో అధిక దిగుబడులు ముఖ్యంగా వరి దుబ్బలో వచ్చే పిలకల సంఖ్య అలాగే కాండంను ఆశించి నష్టపరిచే కాండం తుల్చు పురుగు అనే అంశాలపై ఆధారపడుతుంది. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మూడు పద్ధతులు పాటించడం ద్వారా వరిలో అధిక దిగుబడులు పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా కాండం తుల్చి పురుగు నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, అలాగే ఎప్పుడు వాడే ఎరువులతో పాటు అధిక దిగుబడి, ఎక్కువ సంఖ్యలో పిలకల కోసం వాడాల్సిన కొన్ని సూక్ష్మ పోషక ఉత్పత్తుల గురించిన పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూసి అధిక దిగుబడులు పొందండి. కాండం తుల్చు పురుగు, వరి నారుమడి, పిలక దశ, అంకురం, చిరుపుట, ఇలా అన్ని దశలను ఆశించి నష్టపరుస్తుంది. కావున నారుమడి దశ నుండి తగు చర్యలు పాటించాలి. దీని నివారణ కోసం ఇజ్రాయెల్ సాంకేతికతో అదమ కంపెనీ నుండి ఈ సంవత్సరం రైతులకి అందుబాటులోకి వచ్చి వరి నాట్లు వేసిన మొదటి 15 నుండి 20 రోజుల్లో వాడాల్సిన మందు లైపిడోస్. ఇది వరి ప్రారంభ దశలో వచ్చే కాండం తొలచు పురుగును, అలాగే ఆకు చుట్టు పురుగును నియంత్రించడంతో పాటు అధిక పిలకలు పెరగడంలో తోడ్పడుతుంది. ఎకరా వరి పొలానికి 4 కిలోల లేపిడోస్ని 5 నుండి 10 కిలోల ఇసుకకి కలిపి పొలం మొత్తం సమానంగా చల్లుకోవాలి. లేపిడోస్తో పాటు ఈ సంవత్సరం రైతులకి అందుబాటులోకి వచ్చిన బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వారి విస్తారా, అలాగే జిఎస్పి కంపెనీ వారి బల్లు, ఇలా మొదటి 15 రోజుల నుండే కాండం తొలచి పురుగును నియంత్రించిన వరిలో అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే కేవలం పురుగు మందులపైననే ఆధారపడకుండా నారుమడి దశ నుండి కాండం తొలచి పురుగు లింగాకర్షక బుట్టలు ఎకరాకు 6 నుండి 8 వరకు పెట్టి కాండం తొలచి పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేసి వరి పంటను కాపాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే రైతులు దమ్ములో కానీ నాట్లు వేసిన రోజు కానీ 20-20-0-13 లేదా 28-28-0 వంటి కాంప్లెక్స్ ఎరువులు, అలాగే అంకురం దశల్లో యూరియా లేదా డిఏపి వేస్తున్నారు తప్ప అధిక పిలకలను ప్రభావితం చేసే పొటాష్, అలాగే సూక్ష్మ పోషకాలైన జింక్ వంటి ఎరువుల విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ సూక్ష్మ పోషకాలు పిలకల సంఖ్యను పెంచడమే కాదు, మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచి అధిక దిగుబడుల విషయంలో ఉపయోగపడతాయి. కావున జింక్ కోసం ఎఫ్ఎంసి కంపెనీ వారి జినాట్రా, ఇందులో 39.5% జింక్ స్థిరమైన సస్పెన్షన్ గాఢత రూపంలో ఉండి మొక్కలకు ఎక్కువ జింక్ని అందిస్తుంది. ఇది నత్రజని జీవక్రియలో పాల్గొని ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి అమైనో ఆమ్లాలను ప్రేరేపిస్తుంది. జినట్రా మొక్కలలో క్లోరోప్లాస్ట్ అభివృద్ధికి, ఆక్సిజన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. అలాగే వేర్ల విస్తరణలో కూడా సహాయపడుతుంది. ఎఫ్ఎంసి జినట్రా ఎకర మోతాదు 150 మిల్లీలీటర్లు. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే ఇవి మొక్కలకి చాలా తక్కువ మొత్తంలో అవసరమైన వరి పిలకల అభివృద్ధిలో ముఖ్య భూమికను పోషిస్తాయి. కావున సూక్ష్మ పోషకాల కోసం బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి లిబ్రల్ TMX2, దీనిలో మొక్కలకి అవసరమైన జింక్, ఇనుము, కాపర్, మ్యాంగనీస్, మ్యాలబ్దినం, బోరాన్ పోషకాలను కలిగి అధిక పిలకల అభివృద్ధిలో సహాయపడుతుంది. లిబ్రల్ TMX2 ఎకర మోతాదు 250 గ్రాములు. ఎరువుల విషయానికి వస్తే నేలను బట్టి ఎకరాకు 50 నుండి 70 కిలోల నత్రజని 3 దశల్లో, నాటుకు ముందు దమ్ములో, దుబ్బ దశలో, అంకురం దశలో సమానంగా వెదిజల్లి 2 రోజుల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 20 నుండి 24 కిలోల మొత్తం భాస్వరంను దమ్ములోనే వేయాలి. 16 కిలోల పొటాష్ను సమభాగాలుగా చేసి దమ్ములో, అలాగే మిగిలిన సగం అంకురం దశలో వేసి అధిక దిగుబడులు పొందండి. ఇలా సమపాళ్ళల్లో ఎరువులు, జింక్ మరియు సూక్ష్మ పోషకాలు, అలాగే
కాండం తొలుచు పురుగును నియంత్రించి అధిక పిలుకలు అధిక దిగుబడులు పొందవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.